వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. వైసీపీ తరపున ఢిల్లీలో రాజకీయాలు తిప్పుతున్న ఆయన తెలుగుదేశం పార్టీ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. పార్లమెంట్ బయట లోపల టీడీపీ నేతల బండారాలను బయటపెడుతూ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఉండి బడ్జెట్ను ఆమోదించిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఇప్పుడు ఏ విధంగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని విజయసాయిరెడ్డి నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ తీరుతో పాటు ఏపీ పరిస్థితులను తెలియజేసేందుకు విజయసాయిరెడ్డి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏపీ శాసనసభ స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్రపతి దగ్గర ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ బేరసారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సుమారు 20 కోట్ల ఆఫర్లు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి టీజీ వెంకటేష్ భాగోతాన్ని బయట పెడతామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న అమలు చేయని అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లామని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో అందరినీ కలుస్తామని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.